ఈరోజు మార్నింగ్ పొద్దున్నే నిద్ర లేవగానే అలీ గారు వీడియో చూశారు. నిజంగా మనుషులు అంటే ఎప్పుడు ఎలా ఉంటారో కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఈరోజు ఫ్రెండ్గా ఉన్న వ్యక్తి ఇన్ని సంవత్సరాలు అంటే నిజంగా ఏం మాట్లాడినా అర్థం కాలేదు. ఒకనొక టైంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు తప్ప లేదా అలీ గారు తప్ప అది దాన్ని రాజకీయంగా చూడాలా లేదా ఒక ఇద్దరు వ్యక్తుల ఇద్దరు మిత్రుల సంబంధించిన వ్యక్తిగత విషయంలో చూడాలా కూడా అర్థం కాలేకపోతే నిజంగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న పరిస్థితి ఏంటిది, అలీ గారు మాట్లాడేది ఏంటిది, అసలు అన్న పొజిషన్ ఏంటిది, అలీ గారు చేసే కామెంట్లు ఏంటి, అసలు రెండింటి సంబంధం లేదు. నిజానికి అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, తర్వాత అలీ గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు రెండు క్షుణ్ణంగా చూద్దాం. తర్వాత మీరే ఒకసారి ఆలోచించుకోండి. మార్నింగ్ నుంచి అంటే జనరల్గా చూసినప్పుడు మనకి అది వేరే విధంగా ప్రొజెక్ట్ అయింది. ఎన్నో మంచి విషయాలు చేసినప్పుడు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మీడియా ఎప్పుడూ ఎక్స్పోజ్ చేయదు. కానీ ఇలాంటి టైం కోసం ఎప్పుడా అంటే ప్రజారాజ్యం టైంలో అంటే పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తి ఒక ఇన్సిడెంట్ జరిగింది, జనసేన కూడా అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ ఒకటి జరుగుతుందా అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే జనసేన కార్యకర్తలు పార్టీలో తిప్పుకోవడానికి సిద్ధంగా. కానీ ఇలా అలీ గారు లాంటి మిత్రులు ఎంతో సన్నిహితంగా ఎంతో ఇష్టంగా ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో అలీ గారిని కూడా ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మాట్లాడింది ఏంటిది, ఆ విషయాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అది ఏంటంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, నేను ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే అలీ గారేమో అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు అంటే ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన బాధ ఏంటంటే ఇంత కష్టపడి పార్టీ పెడుతుంటే అలీ గారేమో ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి తిరుగుతున్నారు. అదొక పాయింట్, అక్కడ ఆయన నిజంగా చాలా బాధపడ్డారు. రెండో పాయింట్ ఏంటంటే అలీ గారి గురించి అంటే ఏదో మాట్లాడడం కాదు, అలీ గారు ఏమన్నారంటే ఇప్పుడు వేరే ఎక్కడ మాట్లాడితే నేను బాధపడేటోని కాదు, రాజమండ్రి వచ్చి మాట్లాడారు అందుకని నాకు చాలా బాధగా ఉందని చెప్పి అన్నారు. నేను ఇక్కడ పుట్టి పెరిగాను, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి అన్నారు. మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చెప్పి మాట్లాడలేదు సార్. మనకెవరైనా ఇప్పుడు ఆ ఆప్త మిత్రుడు ఉన్నప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళే, అరే నాకు ఇక్కడ ఉన్నది ఆప్త మిత్రుడు అలీ గారు కదా అని చెప్పి బాధ అనిపించి రాజమండ్రిలో మీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అంతే తప్పితే మీరేం అక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేయట్లేదు లేదా ఇంకే ఎంపీగా కంటెస్ట్ చేయట్లేదు, మీకేదో డ్యామేజ్ చేద్దామనే ఉద్దేశంతో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఒక మంచి మిత్రుడు సన్నిహితంగా ఉన్న వ్యక్తి రోజు వాళ్ళ ఊరు వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చారు కాబట్టి మాట్లాడినారు. ఇంకో పాయింట్ ఏంటంటే అలీ గారికి సమాజం మీద ఎంతో వేదన ఉంది, ఏదోటి కలిసి చేద్దామని చెప్పి మీ గురించి మంచిగా చెప్పారు. ఆయన మీ గురించి అక్కడ తగ్గించి చెప్పలేదు, ఆయన మీ గురించి చాలా మంచిగా చెప్పారు. ఆయన ఇంకేం చెప్పారంటే మీరు ఒక రిలేటివ్ని తీసుకుని వచ్చారు, మీరు తీసుకొచ్చిన రిలేటివ్కి మీకు సంబంధించిన ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చాము, ఆయనకే ఇచ్చాము, ఇప్పుడు మీకు ఇవ్వాలంటే ఇవ్వలేమా సరే, మీరు తీసుకొచ్చినప్పుడు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఉంటే చూడండి అన్నట్టు చెప్పారట. మీరు మీ వీడియోలో మాత్రం అలాంటిది నేను అడిగానా, నన్ను అడిగి ఇచ్చారా, నేను ఇమ్మంటే ఇచ్చారా, నాకు ఫోన్ చేసి ఇచ్చారా అని మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అంటే ఏ ఉద్దేశం లేనిది, మీరు అంత దూరం ఎందుకు తీసుకెళ్తారు మీ రిలేటివ్ని, ఏదో ఒక ఉద్దేశం ఉంటేనే తీసుకుని వెళ్తారు కదా, ఎవరైనా ఇది ఆలోచించాలి కదా, ఏదైనా ఒక ఉద్దేశం ఉంటేనే ఏదైనా ఆశిస్తేనే, ఆశించడం అంటే ఆశించడం తప్పులేదు సార్, సమాజానికి సేవ చేయాలి, అందరం సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలా, మీరు తీసుకురావాలని కూడా తప్పులేదు. కానీ మీరు మీ వీడియోలో ఏం చెప్పారు, నేనేం ఆశించలేదు, నన్ను అడిగిచ్చారా, నాకు చెప్పించారా, నేను ఇమ్మన్నానా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ టైంలో మీరు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీ గురించి చాలా బాధపడుతున్నారు. ఆయన ఆయన మాట్లాడిన విధానం నేను అబ్జర్వ్ చేసిందంటే ఆయన ఏమంటున్నాడంటే పోనీ అలీ నన్ను వదిలేసిపోయినందుకు బాధ లేదు ఇండైరెక్ట్గా, కానీ అక్కడైనా సరే అలీకి మంచి గుర్తింపు లాంటిది ఏమైనా ఉండుంటే బాగుండేది, పోనీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎంపీ టికెట్ ఇచ్చారు అంటే నేను కూడా సంతోషపడేవాడిని, కాకపోతే వాళ్ళు కూడా వాడుకుని వదిలేశారే నా మిత్రుడు అన్యాయంగా బలి అయిపోయింది అని చెప్పి బాధపడటం తప్పితే మిమ్మల్ని ఏదో రాజకీయంగా దెబ్బ కొట్టాలని కాదు, మిమ్మల్ని ఏదో చేయాలనే ఉద్దేశం కూడా అతనికి లేదు.
ఒక్కసారి మీరు ఆలోచించండి సార్, సమాజానికి ఏదైనా ఒక మంచి చేద్దాం అని చెప్పి ఒక మంచి వ్యక్తి, ఇన్ని సంవత్సరాలు మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తి కష్టపడి ముందుకెళ్తుంటే, మీలాంటి వ్యక్తులు పక్కన అండగా ఉండకి పోగా పక్కన ఆయి పార్టీలు తిరుగుతుంటే ఎంత పేలుడు, ఒకసారి ఆలోచించుకోండి. మనం ఒక మంచి పని చేస్తుంటే పక్కన మన మిత్రుడే నమ్మకపోతే ఆ పైన ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా? మీ విషయాన్ని రాజకీయంగా చూడట్లేదు సార్, మీ అభిమానులు ఎవరు రాజకీయంగా చూడట్లేదు. ఇది ఇద్దరు మిత్రుల మధ్యన జరిగిన వ్యక్తిగత దాని గురించి చూస్తున్నాం. అందుకనే మానవి నుంచి మీ విషయంలో మాట్లాడదామంటే ఎందుకు ఇది? అలీగారు మనోడే ఎంతైనా ఏదో బాధలో ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన గొడవలు రావడం కామన్. కాకపోతే మీరు మాట్లాడిన సందర్భం టైమింగ్ నచ్చలేదు సార్, మీరు కొంచెం ఓపిక ఉండాల్సింది. మీకు అన్నీ తెలుసు, పెద్దలు ఈ టైంలో మాట్లాడితే ఏమవుతుంది అని అన్ని విషయాలు తెలుసు మీకు, కొంచెం ఓపిక పట్టాల్సింది. మీరు మాట్లాడే మాటలు ఎంత డ్యామేజ్ చేస్తాయని చెప్పి మీకు తెలుసు. ఇంకో పాయింట్, మీరు ఇంకేం మాట్లాడారంటే మీ బ్రదర్ నామినేటెడ్ నామినేటెడ్ పోస్ట్ గురించి మాట్లాడారు. నామినేటెడ్ పోస్ట్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు నామినేటెడ్ పోస్ట్ గురించి మీరు అడగండి, ఆయన చెప్తారా? ఆయన తీసుకొచ్చినప్పుడు మీరు అడిగే ఉంటారు కదా. అయితే ఫైనల్గా ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాదు, ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా ఒక పాయింట్ మాట్లాడదాం, ఇవన్నీ ఎందుకు వేస్ట్? మీ అసలు ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, మీ అసలు మనసులో ఫీలింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, ఆహా ఈయన వల్ల మేము ఎందుకు ఇబ్బంది పడాలా అని చెప్పి మీ దారి మీరు చూస్తున్నారు, అంతే కదా. దాంట్లో ఇంకేముందిగా మీ దారి అసలు విషయం అది, ఆ విషయం చెప్పొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం చెప్పేటప్పుడు ఆయన ఇంకోటి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే, ఎప్పుడో అక్కడమ్మా ఇక్కడమ్మా సినిమా చేసినప్పుడు ఆ రోజున నేనే ఇన్ని ఈరోజు పార్టీ పెట్టి ఆయన ప్రధానికి కాబోయే ప్రధానికి ఇంత సన్నిహితంగా కాగలుగుతానని చెప్పి ఎవరైనా కలవని ఎక్స్పెక్ట్ చేస్తారా? సో నా రిజల్ట్ని ఇంకెవరైనా అంటే ఇప్పుడు ఎవరైనా ఏం గెస్ చేయగలుగుతారు? ముందు ఎవరైనా నమ్మాలంటే పక్కన ఫ్రెండ్ నమ్మాలి సార్. మామూలుగా ఫ్రెండ్ నమ్మి కలిసి ముందుకు వస్తే ఆ బలం వేరుంటుంది. ఇద్దరు మిత్రులు మంచి పని చేసేటప్పుడు పక్కన మిత్రులు కలిసి వస్తే ఏం ఆశించకుండా వస్తారు సార్. మిత్రుడు అంటే ఏదో చెప్పాలని కాదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు మాట్లాడిన పాయింట్లో చాలా అబ్జెక్టివ్గా ఏంటంటే, మామూలు అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది ఏంటంటే, మీరు అంటే వేరే నిజంగా ఇంకా ఏ మాటలు మాట్లాడినా బాగా అనిపించేది కాదు. మీరు మాట్లాడిన ఫస్ట్ మాట ఏంటి, నేను ఎంతో కష్టపడి 15 సంవత్సరాలు చెన్నైలో కష్టపడి వచ్చాను, మీకు మెగాస్టార్ గారు ఇట్లా బాట వేస్తే మీరు వచ్చారని చెప్పి అన్నారు. మెగాస్టార్ గారు బాట వేస్తేనో లేకపోతే ఇంకెవరో బాట వేస్తేనో ఆయన 2 సంవత్సరాలు ఉండలేదండి. మెగాస్టార్ గారైనా ఎవరైనా సరే నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టేజ్ వరకే వాళ్ళ ప్లాట్ఫామ్ వరకు ఇవ్వగలుగుతారు అంతే. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చారు, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చారు, అట్లా మెగాస్టార్ ఫ్యామిలీ గారి నుంచి వచ్చారు. మరి వచ్చిన వాళ్ళందరినీ కూడా లేపలేం కదా. అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాప్లు వచ్చినప్పుడు అన్ని రోజులు మరి చిరంజీవి గారు చూసుకొని వస్తే ఆయన ఎన్ని హిట్లు అవ్వాలి కదా. సినిమా బాగుంటే చూస్తారు సార్, సినిమా బాగాలేకపోతే ఎవరి సినిమా చూడరు. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని అభిమానులందరూ ఇవన్నీ మీకు తెలియని కావు, మీకు కూడా తెలుసు ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడింది ఆయన వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన యాటిట్యూడ్ చూసి, ఆయన మంచితనాన్ని చూసి, సమాజం మీద ఆయనకున్న ఇష్టం చూసి, ఆయన సినిమాల్లో కూడా రాసే పాటలకు చూసి, ఆయన ట్రెండ్ సెట్ చేసిన దాన్ని చూసి, ఇంకా బోల్డ్ అన్ని ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా బోల్డ్ అన్ని ఎత్తుకొని ఆదర్శం తీసుకుని ఉన్నారు సార్. మొత్తం ఆయన సినిమాల్లో మంచి మంచి విషయాలు ఉన్నాయి, మీకు అన్ని తెలుసు. అవన్నీ ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఆలోచన విధానం ఏంటి, సమాజం మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ మీకు తెలుసు. బోల్డ్ అన్ని మీరు అన్ని తెలిసిన వ్యక్తులు ఇలా ఏదో ఒక చిన్న మాట పట్టుకొని మీరు ఈరోజు ఇన్ని మాటలు అన్నారంటే ఇంకేమన్నారు సార్? కష్టాల్లో అండగా ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కష్టాల్లో అండగా ఉండడం అంటే మీ దృష్టిలో ఏంటి సార్? నా తెలియకడత మీ దృష్టిలో ఏంటి, డబ్బులు ఇవ్వడం, ఏమైనా సినిమా ఛాన్సులు ఇవ్వడం అంతేనా? అంతే కదా మీరు అనుకునేది, అంతే కదా. కష్టాల్లో అండగా ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే దాని అర్థం నాకేమైనా డబ్బులు ఇచ్చావా, నాకేమైనా సినిమా ఆఫర్లు ఇచ్చావా? కరెక్టే సార్, మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు పవన్ కళ్యాణ్ గారి కంటే ముందే మీరు ఒక మంచి కమెడియను, మంచి గుర్తింపుంది మీ వివరం కాదను, కానీ మీ గుండె మీద ఒక్కసారి చేసుకొని చెప్పండి సార్, మీతో పాటు ఇంకెంతమంది కమెడియన్లు ఆ టైంలో ట్రావెల్ చేశారు? వేణుమాధవ్ గారు ఉన్నారు,
ఇంకా సుధాకర్ గారు ఉన్నారు, ఇంకా బోల్డ్ అంత మంది వ్యక్తి ఎల్బి శ్రీరామ్ గారు, ఇంకెవరు బోల్డ్ అంత మంది కమిడియన్ ఉన్నారు. ఎంతో మందికి లేనిది మీకు, మీకు ఒక్కళ్ళకే అంటే ఒక స్టార్ హీరో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి మీకు కొన్ని విషయాలు బాగా తెలుసు. ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక రకమైన పార్షాలిటీ ఉంటుందని కూడా మీకు తెలుసు. ఒక హీరో ఒక కమిడియన్తో ఫ్రెండ్షిప్ చేసి ఇతను నా ఫ్రెండ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే పొజిషన్ ఉంటుందా? అంటే ఒక కమిడియన్కి అంత హైప్ ఇస్తారా సినిమా ఇండస్ట్రీలో? ఒక్క వ్యక్తి సార్, పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అంత. ఒక చిన్న కమిడియన్, సరే మీరు పెద్ద కమిడియన్ అయ్యుండొచ్చు, పెద్ద కమిడియన్ చిన్న కమిడియన్, కమిడియన్ని నా ఫ్రెండ్ అని చెప్పుకునే గర్వంగా చెప్పుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్. ఒక చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోరు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన మీకు డైరెక్ట్గా నిజంగా ఏం ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆయన మీ ఫ్రెండ్ అని చెప్పి మాలాంటి వాళ్ళు బోల్డంత మంది మిమ్మల్ని ఇష్టపడుతూ వచ్చారు ఇన్ని రోజులు. పవన్ కళ్యాణ్ గారు ఫ్రెండ్ కదేనా అని చెప్పి అలీ గారికి ఎవరికీ లేని క్రేజ్ మీకు తెలియదు సార్. ఆయన మీకు డైరెక్ట్ నిజంగా డబ్బులు ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఆయన సినిమా ఆఫర్లు ఇప్పించుండకపోవచ్చు, కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏదో రకంగా ఆయన పేరు వల్ల మీ లైఫ్లో మీకు ఎంతో కొంత ఎప్పుడూ అప్డేట్ అయిపోయి ఉండేటోళ్ళు సార్. నిజంగా మీరు అంటే మీ దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడతారని ఏదో చెప్పాలని కాదు మేము, కాకపోతే నిజంగా ఆయన పేరుతో కొంత మీకైతే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంది, కానీ ఆయన వల్ల ఎప్పుడు నష్టం జరగలేదు సార్ మీకు. ఇప్పుడు ఏంటంటే కష్టాల్లో అండగా ఉన్నామంటే ఇద్దరు మిత్రులు కష్టాల్లో అండగా ఉండే డబ్బు మిత్రులు ఫ్రెండ్షిప్లో నేను చెప్పినా సార్, ఫ్రెండ్షిప్లో డబ్బులు అనేది మ్యాటర్ కాదు. మన మాటలు కష్టాల్లో ఉన్నప్పుడు నాలుగు మాటలు అండగా అట్లా భరోసా ఇస్తే ఆ వెయిట్ వేరే ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పని చేసేటప్పుడు ఆ ఉద్దేశంతో ఆయన కష్టాల్లో అండగా ఉన్నాం అని చెప్పి చెప్పాడు తప్పితే మీకు డబ్బులు ఇచ్చాను కానీ సహాయానికి అండకి ఉన్న తేడా చాలా ఉంటుంది సార్. మీరు నాకేమైనా సహాయం చేశారా, ఏమేమి చేశారా అని చెప్పి బోల్డ్ అని ప్రశ్నలు అడిగారు. కానీ సహాయానికి అండకి చాలా తేడా ఉంటుంది. అండగా ఉండడం అంటే ఆయన ఉద్దేశం అంటే అంత అంత స్వచ్ఛంగా ఉండే వ్యక్తి, అతను అంత ఉన్నతంగా ఆలోచించే వ్యక్తి. ఒకవేళ నిజంగా ఆయన మీకు ఏమైనా సహాయం చేసినా కూడా అలా చెప్పుకోరు సార్. నేను నాకు ఒక ప్రాణమిత్రుడు ఉన్నారు, నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, ఆయన నేను ఎప్పుడైనా సహాయం చేసినా సరే నేను చెప్పను 10 మందికి, ఎందుకంటే ఆయన చులకన చేయడం నాకు ఇష్టం లేదు. నా ఫ్రెండ్ ఎప్పుడు టాప్లో ఉండాలనుకుంటారు. అట్లే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైనా ఏ ఫ్రెండ్ అయినా కూడా అతన్ని ఉన్నతంగా చూడాలనుకుంటారు. మీకు డబ్బులు ఇచ్చా అని చెప్పి లేకపోతే మీకు ఆఫర్లు ఇచ్చా అని చెప్పి అంత చులకనగా మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు సార్. మీరు కొంచెం అర్థం చేసుకోవాలా, ఆయన ఆలోచనకు తగ్గట్టు మీరుండాలా. ఇంకో విషయం ఏంటంటే మిమ్మల్ని పిలవలేదు, మిమ్మల్ని చేయలేదు, నాకేమైనా ఫోన్ చేశారా, ఇన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర నా నెంబర్ ఉంది, నన్ను పిలవచ్చు కదా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సొంత అన్ననే, మీరు చెప్పారు కదా మెగాస్టార్ గారు పార్టీలో వచ్చారని, ఆ అన్ననే కాదనుకొని పార్టీ పెట్టారు. ఇంకోటి ఏంటంటే సార్, ఫ్రెండ్స్ వేరు, ఇప్పుడు నాకు కూడా బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇంతమంది ఉంటారు. నేను ఒక పని చేయాలనుకున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పడానికి ట్రై చేస్తాం, ఒకసారి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు చేయరు. మన వల్ల వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మన ఆలోచన వల్ల అని చెప్పి మనమే కొన్ని కొన్ని చెప్పుకోకుండా కష్టపడి పోతూ ఉంటాం. ఒకవేళ అది మనకు నచ్చితే, నా ఫ్రెండ్కి నచ్చితే నాతో కలిసి వస్తాడు, లేదంటే శభాషర్ అని చెప్పి కనీసం మాట సాయం చేస్తాడు. మీరు మాట సాయం చేయకపోగా సపోర్ట్ ఉండకపోగా మీరు ఆయి పార్టీలు తిరుగుకుంటూ గుచ్చి చంపుతూ ఉంటే ఎంత బాగుంటుంది సార్. అంటే మన ఫ్రెండే మనల్ని నమ్మట్లేరా పక్కన అనే ఫీలింగ్ ఎంత పేరుగుంటుంది తెలుసా మీకు. ఆయన తప్పు చేశాడు సార్, నా తెలియకడత. మీరు వైసీపీలోకి వెళ్ళినా కూడా బాగుండాలనుకున్నాడు ఆయన ఇప్పటికీ. మీకు కనీసం ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఇచ్చుంటే, నేను ఇచ్చేవాడిని కదా, ఇచ్చుంటే సంతోషపడేటోడిని, కానీ ఉత్తిపినానికి అక్కడ ఏం లేదానికి వెళ్ళి మీరు వెళ్ళి అనవసరంగా ఇబ్బంది పడ్డారని చెప్పి బాధపడ్డారు ఆయన. మీరు ఎన్ని మాట్లాడేశారు సార్, ఆయన అన్నది ఆయన భావాన్ని ఆయన వ్యక్తపరిచారు, కానీ మీరు డబ్బులతో అవకాశాలు ఇచ్చారా, మెగాస్టార్ గారు వేసిన బాటలో వచ్చారు, ఇలా బోల్డ్ అన్ని హర్ట్ చేసే మాటలు అన్నారు సార్. ఇన్ని సంవత్సరాల పరిచయంలో నిజంగా ఎంత బాగుంటుందంటే ఒకసారి ఆయన పొజిషన్లో మీరు ఆలోచించి చూడండి సార్. మీ విషయంలో నిజంగా మీ ఇద్దరి విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అల్లి గారి విషయంలో మాట్లాడాలంటే ఉదయం నుంచి నిజంగా చాలా బాధగా ఉంది. ఇది ఇద్దరు మిత్రుల మధ్యన విషయం, కానీ ఒక మిత్రుడు ఆలోచనలేమో ఒకలాగా ఉన్నాయి, ఇంకో మిత్రుడు ఆలోచనలేమో ఇంకోలాగా ఉన్నాయి. ఇంతేనా అర్థం చేసుకుంది, ఇంతేనా మీరు ఆయన దగ్గర నుంచి ఇన్ని రోజుల్లో చూసింది? డబ్బులు అవకాశాలు ఇవేనా మీరు ఇంత అంటే ఇలాంటి మాటలు మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కరెక్టే, ఆయన గురించి మీరు ఎక్కడా మాట్లాడలేదు. ఈ విషయంలో మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తాం. నిజంగా మీరు వైసీపీలోకి వెళ్ళినా కూడా ఎక్కడా మాట్లాడలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ గురించి ఎందుకు మాట్లాడారంటే బాధగా ఉంది ఆయనకి. రాజమండ్రి వచ్చినప్పుడు నా మిత్రుడు ఉండుంటే
బాగుండేది నాతో కష్టాల్లో. అంటే ఇప్పుడు నా మిత్రులు లేరు, అందుకనే నేనేమో ఆయన తీసుకొచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చాను, ఆయనేమో ఆయన తీసుకొచ్చిన ఆయన వదిలేసి వైసీపీ ప్రచారం చేస్తున్నారు. అందుకని నేను ఎవరు నమ్మను, నా కుటుంబ మిమ్మల్ని ఒక్కరినే అనలేదు ఆయన, ఏదో మిమ్మల్ని ఒక్కరినే అన్నట్టు ఫీల్ అవ్వకండి మీరు. ఆయన గోల్డెన్ మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఆయన కుటుంబాన్ని నేను అందుకని ఎవరు నమ్మను, నేను మిమ్మల్ని నమ్ముతా అని చెప్పి అభిమానులకు చెప్పాడు క్లియర్గా. ఈ యొక్క విషయం మీరు అర్థం చేసుకోవాలా. అక్కడ ఏమి జరగలేదు సార్. ఆయన ఇప్పటికీ మీరు వెళ్ళి మాట్లాడితే సంతోషంగానే ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి సార్, ఎలక్షన్ టైంలో మీరు కరెక్ట్ టైంలో వచ్చేసి ఇలా మాట్లాడడం వల్ల ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి ఏదో అవకాశం ఇచ్చినట్టుంటుంది. సరే మీరు కూడా వేరే పార్టీలో ఉన్నారు ఇప్పటికీ, మేము మిమ్మల్ని మేము ఆ పార్టీలోకి వెళ్ళినా సరే మా వ్యక్తిగానే అనుకుంటున్నాం, మేము మా మనోడే అలి అంటే అనుకుంటున్నాం. అలా చూసాం ఇన్ని రోజులు, ఎంతోమంది ఉన్నారు సార్ మామూలుగా, ఇద్దరు ఫ్రెండ్స్ సంబంధించిన విషయం ఇది. అలా నేను మేము చూస్తున్నాం ఇప్పటికీ. కానీ మీరు మాట్లాడిన మాటలు ఎంత అంటే ఏం మాట్లాడరు కూడా అర్థం కావట్లేదు నిజంగా. అంత పెయిన్ఫుల్గా అనిపించాయి పొద్దున్నుంచి. అరే ఏంటిది అల్లి కరెక్ట్ టైంలో ఇలా మాట్లాడారు ఇలా. ఇంకా ఇంకా చెప్తాను ఆనంద్ సార్, చుట్టుపక్కన వాళ్ళు గిల్లి ఉంటారు, గిల్లడం వల్ల మీరు ఇలా మాట్లాడుతారు. చుట్టుపక్కన వాళ్ళు గిల్లితే లేదా రెచ్చగొడితే మాట్లాడే వ్యక్తే సార్. అక్కడ సందర్భాన్ని మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన జరిగిన ఒక సంభాషణ లాగా మీరు ఎందుకు ట్రీట్ చేయలేకపోతున్నారు? ఎవరో గిల్లితేనే మీకు ఆవేదన ఉంది అల్లి అంటే. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా అంటే ఇప్పుడు అల్లి పార్టీ పెడుతున్నాను రండి అల్లి అని చెప్పి మిమ్మల్ని రా అల్లి నువ్వే ఉండాలి మొత్తం అని చెప్పి మీకు పార్టీలో ఏదో ఒక అంటే పెద్ద పోషణం కాదని ఏదో టిచ్చి మిమ్మల్ని ఇంత హైప్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంతో మంది ఉంటారు వాళ్ళు ఒక సమాజం మీద సేవ చేయాలని చెప్పి ఆలోచనప్పుడు మీరే కలిసి రావాలి. ఆయన మీ దగ్గరకు వచ్చి పార్టీ పెట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఆల్రెడీ కలిసి అని అంటున్నారు, ఇతను తీసుకొచ్చా అంటున్నారు, చేసా అంటున్నారు. అంత చనువు ఉన్న వ్యక్తి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, మరి నన్ను కూడా నీ పార్టీలో తీసుకుని నన్ను కలిపి తీసుకుపో అని చెప్పి నువ్వు ఎందుకు అడగలే ఏ రోజు? మిమ్మల్ని స్పెషల్గా ఇప్పుడు బొట్టు పెట్టి రమ్మని చెప్పి పిలవాలా? బొట్టు పెట్టి రండి అలీ గారు అని చెప్పి పిలవాలా మిమ్మల్ని? మీరు చెప్పేది అలాగేనే ఉంది. మీరు అర్థం చేసుకోవాలి సార్, గిచ్చితే అంటే ఇన్ని సంవత్సరాల పరిచయంలో మీరు ఎంత చులకన మాటలు మాట్లాడారంటే, ఎవరో గిల్లితే మీకు మాట్లాడలేకపోయినా పక్కన వాళ్ళు ఎవరో గిల్లితే మీరు మాట్లాడారని చెప్పి ఎలా మాట్లాడతారు అలా అలాంటి మాటలు? ఒక్క నిమిషం, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి మీరు మాట్లాడిన మాటలు. పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీ పక్కన వాళ్ళ దగ్గర ఉంది, మీరు నాకు చెప్పొచ్చు కదా. అంటే పన్నెండు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తికి మీకు సమాజం మీద సేవ చేయాలన్నప్పుడు కనీసం మీరు వెళ్ళి ఒక్కసారి కళ్యాణ్ గారు నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, సరే వెళ్ళారు వెళ్ళి ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ వద్దు, నిజం మాట్లాడదాం. మీకు నమ్మకం లేదు, మీకు మీ సెల్ఫ్ అంటే మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఆయన ధైర్యంగా మొండికి వెళ్ళిపోతున్నాడు, ఆయన గెలవడంలో లేకపోతే ఇంకేదనో మీకు అపనమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలతో మీరు వెళ్ళిపోయారు, ఆ విషయం చెప్పండి. అనవసరంగా ఆయన మీద నిందలు చేయడం ఎందుకు? మీరు కరెక్ట్గా మాట్లాడాలి సార్, ఏదైనా ఉంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు చాలా ఉన్నతంగా ఉన్నాయని, మీరు చాలా ఫ్రెండ్షిప్ని డబ్బులతోనూ సినిమా ఆఫర్లతోనూ ఇంకా చాలా దిగజారిపోయి మాట్లాడని చెప్పి ఎంతో నిజంగా చాలా చాలా బాధగా ఉంది. నిజంగా ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఎన్నో వీడియోలు ఎన్నో మాట్లాడినాం, కానీ నిజంగా ఇది ఎలక్షన్ టైంలో ఒక రోజు ముందు మీలాంటి వ్యక్తులు వచ్చి ఇలా నమ్మకంగా ఎన్ని సంవత్సరాల ముందు ఉన్న వ్యక్తులు వచ్చి ఇలాంటి చిన్న కుచితమైన మాటలు, మీరు మాట్లాడిన మాటలు అన్నిటికంటే బాగా అనిపించింది ఏం తెలుసా? మీ గురించి అసలు మీరు రెస్పాండ్ అయ్యే ఆలోచన లేదు నిజంగా. కానీ మెగాస్టార్ గారు వేసిన బాటలో మీరు వచ్చారు, నేను ఎంతో కష్టపడి వచ్చాను అని చెప్పి ఒక మాట చాలా నచ్చలేదు సార్. అది ఏ సందర్భంలో దేనికి సింక్ అవుతుందో కూడా నాకు అర్థం కాలేదు. మీరు అంటే మనసులో ఎన్ని ఎంత ఎలాంటి ఫీలింగ్ పెట్టుకుంటే అలాంటి మాటలు వస్తాయి సార్? అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఏదో మెగాస్టార్ గారు దారేస్తే వచ్చేసారనే ఫీలింగ్ ఉంది కదా ఎప్పటి నుంచో, ఆ ఫీలింగ్ వల్ల మీరు అలా మాట్లాడుతున్నారు. ఆయన ఎంతో కష్టపడితే ఎన్నో సంవత్సరాలు ఫ్లాపులు చూసిన తర్వాత కూడా కష్టపడి మళ్ళీ లెగిస్తే వచ్చాడు సార్. మెగాస్టార్ గారు తమ్ముడనో లేకపోతే ఇంకెవరు తమ్ముడనో అని చెప్పి ఎవరు ఆదరించలేదు. ఆ తమ్ముడనే ట్యాగ్ లేని ఒక స్టేజ్ వరకే ఉంటుంది. ప్రజారాజ్యం లాంటి పార్టీ తర్వాత ఎంతో అంటే నెగిటివ్ జనాల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ గారు తన సొంత కష్టంతో మళ్ళీ తన సొంత ఆలోచనలతో సమాజానికి ఏదో చేయాలని చెప్పి కుటుంబాన్ని మొత్తం కాదనుకుని ముందుకు వస్తున్నాను సార్. దయచేసి మీలాంటి వాళ్ళు ఇంకెవరిని ఉంటే మీ అందరికీ విన్నపించుకునేది ఏంటంటే,
కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండకపోయినా పర్లేదు, కానీ ఇలా మనుషుల్ని తక్కువ చేసి కుంగదీసి సమాజానికి ఎంతో సేవ చేయాలనే వ్యక్తుల్ని దయచేసి బాధ పెట్టకండి సార్, ఎంకరేజ్ చేయండి, లేదా అరవకుండా ఉండండి సార్, దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.